అమెరికా తెలుగు సంఘం ఆట 17వ మహాసభల సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా ఆట జుమ్మందినాదం 2022 పోటీలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ విశేషాలను టీవీ 5 తో పంచుకోవడానికి ఆట జాయింట్ సెక్రటరీ అండ్ అడ్వైజర్ ఫర్ సయ్యంది పాదం అలా రామకృష్ణారెడ్డి, సయ్యంది పాదం చైర్పర్సన్ సుధారాణి కొండపుతో మా ప్రతినిధి బసవరాజు రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. నా పేరు రాజశేఖర్ బసవరాజు, నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. సో మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే ఈ ఆట కన్వెన్షన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఎంతో అంగరంగ వైభవంగా ఈ కన్వెన్షన్ కి వాషింగ్టన్ డీసీలో ఏంటంటే చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి ఆట సయ్యంది పాదం ఎంతో ప్రెస్టేజియస్ గా ఆర్గనైజ్ చేసే ఈ ప్రోగ్రామ్ కి మనతో మాట్లాడటానికి రామకృష్ణారెడ్డి గారు ఆలా అండ్ అలాగే ఆయన ఆట జాయింట్ సెక్రటరీ అండ్ అడ్వైజరీ ఫర్ సయ్యంది పాదం, అలాగే సుధా కొండపు గారు అడ్హాక్ కమిటీ మెంబరు, అలాగే అడ్వైజర్ ఫర్ కల్చరల్ కమిటీ కూడా అడ్వైజర్ గా ఉన్నారు, అలాగే చైర్ ఫర్ సయ్యంది పాదం. సో వెల్కమ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ మనకి అంటే ఎంతో మన తెలుగు వారందరూ కూడా ఇప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ కన్వెన్షన్ కోసం అని చెప్పేసి అని. అందులో ఇప్పుడు ఈ సయ్యంది పాదం అంటే డాన్స్ కాంపిటీషన్స్ కానివ్వండి, వీటి గురించి అంటే డీటెయిల్ గా ముందు మాట్లాడటానికి రామకృష్ణారెడ్డి గారు చెప్తారు అంటే ప్లాన్ ఏంటి, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అని. నమస్కారం అండి. ముందుగా టీవీ 5 ప్రేక్షకులకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, అమెరికా తెలుగు సంఘం ఆట తరఫున నమస్కారాలు అండి. సో రాజశేఖర్ గారు, మీరు అడిగే ప్రశ్న సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్ గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాము. ముందుగా నేను మీరు ఇందాక చెప్పినట్టు ఆట 17th కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఒక అతి పెద్ద కన్వెన్షన్ జరగబోతుందండి. వాషింగ్టన్ డీసీ, అమెరికా రాజధాని నడిబొడ్డిన వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది జూలై 1st, 2nd, 3rd. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి కన్వెన్షన్ పర్పస్ గా. అలాగే మేము యూత్ కన్వెన్షన్ కూడా పెట్టాం కాబట్టి వివిధ పోటీలు కాంపిటీషన్స్ వీఆర్ డూయింగ్, మీరు అందులో భాగంగా సయ్యంది పాదం కాంపిటీషన్ జరుగుతుంది. అట్లే సుధా గారు, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదంతా అంటే ఈ కోఆర్డినేషన్ కానీ, ఎందుకంటే ఇది ఫిజికల్ ఈవెంట్ ఆఫ్టర్ పాండమిక్ టైంలో జరగబోయే ఫిజికల్ ఈవెంట్ కాబట్టి అందరు కూడా అక్కడికి వచ్చేసి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చేయాలి. సో ఈ ప్లానింగ్ కానివ్వండి, అలాగే ఎవరెవరు పార్టిసిపేషన్ కి అంటే ఏజ్ వైజ్ గ్రూప్ వైజ్ గా ఉన్న డివైడ్ చేస్తున్నారా, ఎట్లా దాని గురించి డీటెయిల్స్? క్లాసికల్ నాన్ క్లాసికల్ అని 2 కేటగిరీస్ పెట్టామండి, అలాగే సోలో అండ్ గ్రూప్ అదొక 2 కేటగిరీస్. ఏజెస్ కూడా 7 to 13 ఇయర్స్ జూనియర్స్ గాను, అలాగే 14 and above సీనియర్ ఏజ్ గ్రూప్ గాను అలాగే డివైడ్ చేస్తున్నాం. మొత్తం 8 కేటగిరీస్ ఈచ్ సిటీలో పెట్టుకున్నాం, మొత్తం 11 సిటీల్లో చేస్తున్నాం ఇది అమెరికా వ్యాప్తంగా వివిధ సిటీలు. సో అట్లాగే మనకి ఏంటంటే అనిపి ఇప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్ అంటే ఏజెస్ వైజ్ గా అంటే ఈ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ రిజిస్ట్రేషన్స్ కానీ ఎక్కడ చేసుకోవాలి మనం, అవి కొద్దిగా డీటెయిల్ గా చెప్తాం. అది ఆర్ట్ ఆఫ్ ఫ్రాన్సెన్స్ .org లో ఈవెంట్స్ తెలియతే ఈవెంట్స్ లో సయ్యంది పాదం క్లిక్ చేసుకుంటే దాంట్లో మొత్తం మీ డీటెయిల్స్ ఉంటాయండి, రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. సో ఏజ్ వైజ్ అయితే చెప్పాలంటే 7 to 13 ఇయర్స్ వరకు అది జూనియర్ కేటగిరీగా చేసాం, అలాగే 14 and above అట్లే. రామకృష్ణ గారు, మీరు యాక్చువల్ గా అంటే ఆఫ్టర్ లాంగ్ మీరు చెప్పారు అంటే కోవిడ్ ఆఫ్టర్ వచ్చే ఈ ఎంతో ఈ అంటే ఈవెంట్ కోసం చెప్పేసి మీరు ఎట్లాంటి ప్రికాషనరీగా ఎట్లాంటి చేసుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది అతిపెద్ద కాన్ఫరెన్స్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 15,000 గెస్ట్ అటెండ్ చేస్తారు కాన్ఫరెన్స్, కాబట్టి చాలా జాగ్రత్తలు మేము పాటిస్తున్నామండి. వీఆర్ ఫాలోయింగ్ సిడిసి గైడ్ లైన్స్, లోకల్ స్టేట్ గైడ్ లైన్స్ రిలేటెడ్ టు కోవిడ్-19 అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది ప్రాసెస్ లైక్ టికెట్స్ కానీ లేకపోతే ఫ్లయర్స్ రిజిస్టర్ చేసుకోవడం కానీ ఇవన్నీ టచ్లెస్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో అలాగే సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ అటువంటి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో దానికి సపరేట్గా ఒక ప్రత్యేక కమిటీ కూడా ఉందండి, ఈ కోవిడ్-19 ప్రికాషన్స్ ఎలా ఉండాలి, ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి కన్వెన్షన్లో అనే ఒక కమిటీ కూడా దాన్ని పర్యవేక్షణ చేస్తుంది.
అట్లా ఇప్పుడు సుధాకర్ మీరు అంటే ఈ ప్రోగ్రామ్ కి ఎందుకంటే సయ్యంది పాదం అని చెప్పేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అంటే స్టేట్స్ లో మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, సో అట్లాగే జడ్జెస్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు పార్టిసిపెంట్స్ కి అట్లా ఎటువంటి అంటే కనుక ఏర్పాట్లు కానీ ఏం చేస్తున్నారు? పదకొండు స్టేట్స్ లో చేస్తామండి. వాషింగ్టన్ డిసి, డల్లాస్, టెక్సాస్. కొద్దిగా పెద్దగా మాట్లాడతాం, కొద్దిగా పెద్దగా మాట్లాడండి. వాషింగ్టన్ డిసి, డల్లాస్, న్యూజెర్సీ, ర్యాలీ, అట్లాంటా, నాష్విల్, సియాటిల్, లాస్ ఏంజల్స్, పోర్ట్లాండ్, డెట్రాయిట్, చికాగో, మొత్తం ఇప్పటికి 11 సిటీస్ లో చేస్తున్నామండి. నియర్ బై సిటీస్ ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న సిటీస్ లో కానీ మీకు అందుబాటులో ఉన్న సిటీలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మన లోకల్లో ఈ సిటీలో కూడా 8 winners 8 runners కానీ వాళ్ళకి లోకల్లోనే టైటిల్స్ ఇస్తాం, సైఎన్ పదం టైటిల్. ఆ ఫైనల్ విన్నర్స్ గా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా కన్వెన్షన్ జూలై 1st 2nd తారీఖులో జరిగే కన్వెన్షన్ కి చేస్తాం. మొత్తం ఈ 11 స్టేట్స్ నుంచి అనేసరికి దగ్గరకు 80 మంది 88 మంది టీమ్స్ ఇక్కడికి వస్తారండి. ఫైనల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫైనల్స్ లో జడ్జెస్ గా మన టాలీవుడ్ డాన్స్ మాస్టర్ ఉన్నారు కదా, శేఖర్ మాస్టర్ గారు ఆయన, అలాగే క్లాసికల్ గురు గారిని కూడా కొందరు వస్తున్నారండి. వాళ్ళందరినీ కూడా మెయిన్ కన్వెన్షన్ లో జడ్జెస్ గా వ్యవహరిస్తారు వాళ్ళంతా. యా చాలా భారీ ఎత్తునండి. మిగిలిన కాంపిటీషన్స్ కంటే కూడా ఇది ఇన్ పర్సన్ చేయాలండి, ఎందుకంటే సైఎన్ పాదం అనేటప్పుడు కంపల్సరీ ఇన్ పర్సన్ గా చేస్తేనే దాని లుక్ అండ్ ఫీల్ బాగుంటుందని. ఈ సిటీలో కూడా 3 జడ్జెస్ ఉంటారు, దానికి తగ్గ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసాం. అలా అండి, ఫైనల్కి వచ్చేసరికి ఎవరైతే విన్నర్స్ అవుతారో ఫస్ట్ విన్నర్ అండ్ రన్నర్ కి ఆట సైఎన్ పాదం టైటిల్ ని సర్ప్రైజ్ అంటే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ ఫైనల్ అంటే సెమీ ఫైనల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారని చెప్పాను కదా, సాటర్డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాయండి అక్కడ సెమీస్ అనుకోవచ్చు. అక్కడ కంటిన్యూగా ఆ రోజంతా కూడా నడుస్తాయి అండ్ సండే మార్నింగ్ వరకు కూడా కాంపిటీషన్స్ అన్ని ఉంటాయి. ఫైనల్ గా వచ్చిన వాళ్ళకి చెప్పాను కదండి, మా కన్వెన్షన్ కి వచ్చే స్పెషల్ సెలబ్రిటీస్ తోనే ఆ టైటిల్ ఇప్పిస్తాం, సైన్ పాదం టైటిల్. అది ఇప్పటి నుంచి కాదు కానీ నిజంగా సర్ప్రైజ్ గానే ఉంటుంది. అట్లా ఈ ఫైనల్స్ ఇప్పుడు విన్నర్స్ వీళ్ళు ఉన్నారు అనుకోండి, అంటే వాళ్ళకు కూడా అంటే పార్టిసిపెంట్స్ ఉన్నారు, పార్టిసిపెంట్స్ అంటే టికెట్స్ కానీ అంటే చార్జ్ ఉందా రిజిస్ట్రేషన్ కి, అట్లాగా లేదంటే విన్నర్స్ కి ఫైనల్స్ లో బ్యాంక్ టికెట్స్ కానీ చాలా అంటే అవి ఏమన్నా అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం ఛాన్సెస్ కానీ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఇక్కడ లోకల్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా 8 మెంబర్స్ మాత్రమే విన్నర్స్ అవుతారు కదా, ఈ వీళ్ళందరికి లోకల్ లోనే టైటిల్స్ ఇచ్చేస్తామండి. ఇప్పుడు సపోజ్ వాషింగ్టన్ డిసిలో ముందు వర్జీనియాలు అవుతున్నాయండి, వర్జీనియా టైటిల్ వర్జీనియా ఇస్తాం, అలాగే నాషవిల్ లో జరుగుతున్నాయి అక్కడ వాళ్ళకి ఒక 8 మందికి ఇస్తాం. ఈ టైటిల్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఫైనల్స్ కి వస్తారు కదా, సో ఫైనల్స్ కి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ప్రతి పార్టిసిపెంట్స్ కి కూడా ఫ్రీ ఎంట్రీ. సో వాళ్ళు టికెట్ కొనక్కర్లేదు, ఎంట్రీ టికెట్ అయితే మాత్రం పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఫ్రీ అండి. సో అట్లాగే మనం చూస్తుంటాం రామకృష్ణ గారు, ఇంకా ఈ అంటే సైంది పాదం గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? యా తప్పకుండా అండి. ఇందాక సుధా గారు చెప్పినట్టు యువతి యువకులకు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ లో అందరికి అవకాశం రావాలని డిఫరెంట్ కేటగిరీస్ పెట్టామండి, అంటే ఏజ్ వైజ్ కానీ అలాగే ఇప్పుడు క్లాసికల్ నాన్ క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం వచ్చేటట్టు, అలాగే ఇప్పుడు మనకి అంటే డ్యాన్స్ లో జనరల్ గా సోలో డ్యాన్స్ చేస్తుంటారు, గ్రూప్ డ్యాన్స్ చేస్తుంటారు, సో అవకాశం కూడా అంటే డిఫరెంట్ టైప్స్ సోలో గ్రూప్ అలా అందరికీ వీలు పడే విధంగా అందరూ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో అలా డిజైన్ చేశాము. అది కూడా సుధా గారు చెప్పినట్టు 11 సిటీస్ లో మేము ఫిజికల్ గా కండక్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ, పాండమిక్ తర్వాత చాలా మంది లోకల్ సిటీస్ లో నిజంగా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఇంతవరకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, బట్ దిస్ ఇస్ ఒక మంచి వేదిక. ఆట సైంది పాదం అనేది ఒక మంచి వేదిక,
అవకాశాన్ని అందరూ యుఎస్ లో ఉన్న అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు 11 cities అంటే మీన్ లైక్ 11 states లో మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని, మిగతా స్టేట్స్ లో ఆర్గనైజ్ చేయని స్టేట్స్ లో నుంచి ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటే గనక వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఇస్తారు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ATAconference.org/events-registration కి వెళ్ళినప్పుడు, సయ్యంది పాదం రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ లిస్ట్ ఆఫ్ సిటీస్ వస్తాయండి వేర్ యూ కెన్ పార్టిసిపేట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాష్విల్ కానీ, అట్లాంటా కానీ, డాలాస్ కానీ, డెట్రాయిట్ కానీ. సో ఈ సిటీలో జరగని వాళ్ళు ఆ సిటీకి దగ్గరలో ఉంటే కనుక దే కెన్ చూస్ వాట్ ఎవర్ సిటీ దే వాంట్ పార్టిసిపేట్. అంటే నియరెస్ట్ సిటీలో ఉంటే కనుక వాళ్ళు మీకు అంటే వాళ్ళతో కలిసి వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కడైతే మీకు. ఓకే, అట్లాగే ఇంకా ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే సుధా గారు, మీరు యాక్చువల్ గా ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? లేదండి, ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడో కానీ మనకి అందరికి రాదు. ఒక మహాసభల్లో మన పర్ఫార్మెన్స్ ని ఒక పోటీలో చూపించాలంటే ఇంత అవకాశాన్ని ఆటవారించిందండి. మొత్తం అమెరికాలో ఉన్న తెలుగు వారంతా కూడా వినియోగించుకోవాలని, వాళ్ళందరికీ కూడా మీకు నియర్ బై సిటీస్ లో ఎన్నో సిటీస్ ఉన్నాయంటే మీరు ఏదైనా చూస్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రచురించుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి. అట్లా ఇప్పుడు చూసాం రామకృష్ణ గారు అలాగే సుధా గారు చెప్పినట్టుగా ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఎందుకంటే యూత్ అంటే ఎవరైతే కనుక ఈ డాన్స్ పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం ఇది. సో వాళ్ళ టాలెంట్ ను వాళ్ళు ఒక పెద్ద ఒక కన్వెన్షన్ ఆట అనే కన్వెన్షన్ లో ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టేసి రిజిస్టర్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుందాం. అట్లాగే అక్కడ కూడా మనకి ఆట కన్వెన్షన్ లో కూడా వీళ్ళకి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మళ్ళా మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ రామకృష్ణ గారు.